వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వికారాబాద్ శాసనసభ సభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి, విద్యా మౌలిక సదుపాయాల కల్పన సంస్థ చైర్మన్ నాగేందర్ గౌడ్ ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి మార్కెట్ కార్యాలయం వరకు నేతలు భారీ ర్యాలీగా కదిలారు. ర్యాలీలో ఉత్సాహంగా రైతులు కూడా పాల్గొన్నారు. డాక్టర్ ముద్ద దీప, వైస్ చైర్మన్, ఇతర డైరెక్టర్లు నూతన మార్కెట్ చైర్పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి మాట్లాడుతూ వికారాబాద్ అభివృద్ధితో ముద్ద మల్లన్న కృషి ఎంతో గొప్పదని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మార్కెట్ కమిటీల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని తెలిపారు మంత్రి సబిత ఇంద్రారెడ్డి. మార్కెట్ కమిటీలు నూతన విధానం అవలంబించి నూతన ఒరవడి సృష్టించాలని పేర్కొన్నారు మంత్రి సబిత ఇంద్రారెడ్డి. నూతన పాలకవర్గం రైతుల్లో భరోసా కల్పించాలని అన్నారు. వ్యాపారులకు, రైతులకు మధ్య వారధులుగా పనిచేస్తూ ఎల్లవేళలా రైతులకు అందుబాటులో ఉండాలని కొనియాడారు మంత్రి సబిత ఇంద్రారెడ్డి. 7 ఏళ్లలో రైతుల కోసం ప్రభుత్వం అనేక పథకాలు రూపకల్పన చేసిందని తెలిపారు. మిషన్ కాకతీయతతో, చెరువుల్లో పూడిక తీతతో నేడు చెరువుల్లో జలకళ సంతరించుకుందని గుర్తు చేశారు. రైతు తాను పండించిన పంటను ధర నిర్ణయించే స్థాయికి ఎదగాలని ముఖ్యమంత్రి ఆకాంక్ష అని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. 24 గంటల విద్యుత్తో రైతన్నకు అండగా ప్రభుత్వం నిలుస్తోందని అన్నారు. రైతుల కోసం నెలలో ఒక్క రోజు ఉచిత వైద్యం అందివటానికి ముందుకు వచ్చిన వైద్యులకు అభినందించారు మంత్రి సబిత ఇంద్రారెడ్డి. మార్కెట్ కమిటీలో రైతులకు వసతి, భోజన సదుపాయాల కల్పనకు కృషి చేయాలని అన్నారు. 2వ విడతతో వికారాబాద్ కు మెడికల్ కళాశాల మంజూరుకు కృషి చేస్తామని అన్నారు. వికారాబాద్ లోని అనంతగిరిలో టూరిజం అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు మంత్రి సబిత ఇంద్రారెడ్డి. 50,000 రూపాయల వరకు రుణం మాఫీతో 600,000 మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. నూతన చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, డైరెక్టర్లకు మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.